हन्त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पतानः शृण्वन्होतुभिः सेदसादनम् श्रीमहागणाधिपतये नमो नमः प्रणो देवी सरस्वती वाजेभिर्भाजिनीवती धीनामभित्रियवतु श्रीमहासरस्वत्यै नमो नमः आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజున జూన్ 29 గురువారం పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ హేమలమ్మ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతు ఆషాఢమాసం శుక్లపక్షం షష్ఠి రాత్రి 10:21 వరకు ఉంది. పుబ్బ నక్షత్రం రాత్రి 12:05 వరకు ఉంది. ఈరోజు వర్జ్యం ఉదయం 8:12 నుంచి 9:45 వరకు ఉంది. అమృత ఘడియలు సాయంత్రం 5:44 నుంచి 7:15 వరకు ఉన్నాయి. అలాగే సిజేరియన్ ఆపరేషన్లు ప్రిపేర్ వాళ్ళకి ఈరోజు మధ్యాహ్నం 11:30 సమయం అనుకూలంగా ఉంది. అలాగే ఈరోజున విజయవాడకు సూర్యోదయం 5:32 సూర్యాస్తమయం 6:34 మరి ఏదైనా శుభ సమయం ఏదైనా శుభకార్యం చేసుకోవాలనుకున్న వాళ్ళకి మధ్యాహ్నం 12:00 సమయం అనుకూలంగా ఉంది. ఈ రోజున గ్రహచారం చూస్తే ఇక్కడ రవి బుధ కుజ ఈ మూడు గ్రహాలు కూడా మరి ఇందులో మిథునంలో ఉన్నాయి. వృషభంలోకి ఈరోజున శుక్రుడు యొక్క సంచారం మార్పు వస్తుందండి. శుక్రుడు ఇవాళ సాయంత్రం 7:35 ఆల్మోస్ట్ వాళ్ళంతా కూడా మేషంలో ఉన్నట్టే, కానీ వృషభంలో ఉన్నటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటారు. అలాగే సింహంలో చంద్ర రాహులు, గురువు కన్యలో, మరి వృశ్చికంలో శని, కేతు ఇక్కడ కుంభంలో సంచారం చేస్తూ ఉంటారు. ఈ రాహు చంద్రుడు కలిసి ఉండడం అనేది ఇవాళ నక్షత్రంలో భేదం ఉంది, కానీ సహజంగా ఒక రాశిలో చంద్రరాహులు కలయక సహజంగా అందరి మీద కూడా మానసిక వ్యవస్థని కొంచెం ఇబ్బంది పెట్టేదిగా అనిపిస్తూ ఉండదండి. ఎందుకంటే వాళ్ళు మనఃకారకుడైనటువంటి ఆ యొక్క చంద్రుడు ఈ రాహుతో కలిసి ఉండడం అనేది దోషయుక్తమే. ఈ చంద్రరాహులు ఇద్దరు కలిసినప్పుడు ఎవరికైనా సరే ఏ అంశంలో అయినా సరే ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బందికరమైన వాతావరణం ఎదురవుతూ ఉంటుంది. మనఃప్రవృత్తి చాలామందికి ఆగ్రహావేశాలతో సంచారం చేస్తూ ఉంటుంది. మరి చాలా కలహప్రదంగా ఉండడం, ఏదో యాంగ్జైటీ, ఒక విధమైన ఆందోళన, ఒక విధమైన భయం, ఇవన్నీ కూడా ఆవహిస్తూ ఉంటాయి. మరి ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా చేసే సూచన ఏమిటి అంటే చంద్రరాహుల యొక్క ప్రభావం ముఖ్యంగా అన్ని రాశుల మీద చూపించిన సింహరాశి కుంభరాశి మీద మాత్రం ఈరోజు ఎక్కువగా చూపించే అవకాశం ఉంది. ఈ దృష్ట్యా మరి ఈ చంద్రరాహుల యొక్క కలయికని దృష్టిలో పెట్టుకుని అందరూ కూడా జగదంబ అంటే ఈ చంద్రుడు రాహు ఇద్దరు కూడా గౌరీ ఉపాసన చేస్తూ ఉంటారు. ప్రాతకాలంలో దుర్గా అష్టోత్తరంతో అమ్మవారిని ఆరాధన చేసుకుని బయటికి వెళ్ళడం అనేది చాలా అవసరం. ముఖ్యంగా సింహరాశి కుంభరాశి వాళ్ళు తప్పనిసరిగా చేసుకుని వెళ్ళడం. ఏమీ లేని విషయాల్లో కూడా మానసికంగా ఆందోళనకు గురైపోతూ ఉంటారు. చాలా ఇబ్బందికరంగా మన మానసిక వ్యవస్థతో బాధపడుతూ ఉంటారు. ఈ రోజున ప్రతి పనిలోనూ కూడా ఏదో ఒక జాడ్యం నడుస్తుంటుందండి. సహజంగా మొత్తం యూనివర్సల్గా అందరినీ కూడా ఇబ్బంది పెట్టేటువంటి తత్వం ఈ చంద్రరాహుల యొక్క ప్రభావం సంచారం వీళ్ళిద్దరి దట్లా ఉంటుంది. మొత్తం అంతా కూడా సాంఘిక వ్యవస్థ మొత్తాన్ని కూడా పాడు చేస్తారు వీళ్ళు. వాళ్ళకి అటువంటి లక్షణాలు ఉన్నాయి. కాబట్టి అందరూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ప్రధానంగా ఇక్కడ పొద్దునే స్నానం చేసిన తర్వాత నిత్యంలో చూసినటువంటి పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుని చక్కగా దుర్గతే ఎర్రటి పూలతో ఆవిడని అంటే దుర్గామాతకు అర్చన విషయంలో ఎర్రటి రంగు చాలా విశేషం అండి. ఆ ఎరుపు రంగు పూలతో అమ్మవారిని దుర్గా అష్టోత్తరం చెప్పి అర్చన చేస్తే ఆవిడ చాలా అనుగ్రహించే అవకాశం వస్తుంది. తద్వారా సుఖశాంతులు లభించే అవకాశం వస్తుంది. విదేశ నివాస ప్రయత్నాలు వంటి వాటిలో ఉన్నవాళ్ళు ముఖ్యంగా ఈ రాహు యొక్క సంచార దోషంతో ఈ మధ్యవర్తుల ద్వారా మోసానికి గురే అవకాశం వస్తుంటుంది. అందువలన అటువంటి వాళ్ళు ప్రధానంగా ఈ రోజున తప్పనిసరిగా చేయాలండి. ముఖ్యంగా మరొకటి ఏంటంటే మనఃకారకుడైన చంద్రుడికి రాహు యొక్క సంయోగం కాబట్టి ఇవాళ ఎవరితోనూ కూడా ఎవరి వ్యవహారాలను కూడా ఎక్కువ కలగజేసుకోకుండా ఉండడం అనేది ఒక ముఖ్యమైన అంశం. మీ పనులు మీరు స్వయంగా చూసుకోవడం అనేది చాలా ముఖ్యమైన అంశం. అలాగే
మోసపూరితమైన వాతావరణం దగ్గరగా ఉండే అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా అందరి రాష్ట్రాల వాళ్ళు కూడా మోసపూరితమైన వాతావరణం దగ్గర రాకనే ఉండాలి అంటే గనుక మీ పనులు మీరు స్వయంగా చేసుకుంటూ ఉంటే చాలా ఉత్తమంగా ఉంటుంది ఇది చాలా సహజమైనటువంటి కాన్సెప్ట్ చంద్రో మాత మాతృకారకుడు అలాగే ఆ తల్లి స్థానంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుంటారో వాళ్ళు కొంచెం ఇబ్బందిగా మానసికంగా ఇబ్బంది పడే అవకాశం వస్తుంది అందువల్ల ఈ చంద్రరాహుల యొక్క సంచార ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రోజున మీ ఇళ్లలో తల్లిదండ్రులతో మీరు సయోధ్యగా ఉండడానికి ప్రయత్నం చేయండి ముఖ్యంగా తల్లితో అంటే తండ్రితో ఉండదని కాదు ఆ ప్రభావం మానసిక వ్యవస్థ కొంచెం మిస్అండర్స్టాండింగ్స్కి క్రియేట్ చేసే అవకాశాలు ఈ రాహుకి ఆ కోణంలో కూడా ఉంటాయి అందువల్ల మీరు ప్రత్యేకంగా తల్లిదండ్రులతో ఈ రోజున ఆప్యాయంగా మాట్లాడడానికి మానసిక విభేదాలను దగ్గర రానికన్నా దూరంగా ఉంచేందుకు ప్రయత్నం చేసుకోవడానికి కొంచెం గట్టిగా కృషి చేసుకోమని చెప్పి సూచిస్తున్నాం ఇప్పుడు మనం ఈ యొక్క 12 రాశుల యొక్క గోచర ఫలితాలని పరిశీలిద్దాం మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈ రోజున నరేంద్ర కార్యక్రమాలను కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి ఈ మేషరాశి వాళ్ళకి తెలివితేటలు కొంచెం బాగా ప్రస్ఫుటంగా పనిచేసే అవకాశం ఉంది శుక్రబలం అలాగే చంద్రుడు రవి కుజులు వీళ్ళ యొక్క సంచార అనుకూలం చేత కొన్ని కొన్ని పనులు సానుకూలంగా పూర్తి చేసుకుని ముందుకెళ్తూ ఉంటారు కొన్ని కొన్ని పనుల్లో అవాంతరాలు వస్తూ ఉంటాయి మరి పక్కనే ఈ శని యొక్క సంచార దోషం కూడా ఉంది కదండి కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం పక్కన నడుస్తూ ఉంటుంది అయినప్పటికీ కూడా మొత్తం మీద వీటన్నిటిని కూడా సానుకూలంగా మరల్చుకుంటూ అన్ని సమస్యలని కూడా సరి చేసుకుంటూ ఒక అడుగు ముందుకేసే అవకాశం వస్తుంది అన్నిట్లోనూ కూడా విజయాలు సాధించకుండా ముందు వెళ్లే ప్రయత్నంలో ఈ రోజున కృతకృత్యులు అవుతారు కానీ శ్రమ ఎక్కువ అవుతుంది విదేశీ సినిమాస్ ప్రాణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాల్లో మీ పనులు మీరు స్వయంగా చూసుకోవడం మంచిది ఎవరి వ్యవహారాలు కలగ చేసుకోవద్దు అందరితోనూ కూడా చాలా స్నేహాభిమానాలు ప్రదర్శిస్తూ ముందుకెళ్ళండి మిత భాషణ ఓర్పు చాలా అవసరం అండి ఈ రోజున మీకున్నటువంటి గ్రహచారం రీత్యా చాలా అభివృద్ధి పదంలో ముందుకెళ్ళడానికి మీరు చేసేటువంటి పరిశ్రమ ప్రతిదానికి కూడా ఇదో ఒక రకమైనటువంటి అడ్డంకులు వస్తూ ఉంటాయి కాబట్టి కొంచెం ప్రత్యేకం శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకెళ్ళమని చెప్పేసి సూచన చేస్తున్నాం వృషభ రాశి ఈ వృషభ రాశి వాళ్ళకి ఈరోజున భయాందోళనలు బాగా పెరుగుతూ ఉంటాయి నేను ఈ పని చేయగలనా లేదా చేస్తే ఏమవుతుందో చేయకపోతే ఏమవుతుందో అనేది దానితో ప్రతి పని కూడా మీరు ఏదైతే ప్రయత్నం ప్రారంభం చేస్తారో ఆ పని ప్రతిదీ కూడా ఆలస్యం అవుతూ ఉంటుంది విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాలు కూడా కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి అభివృద్ధి పదంలో ముందుకెళ్ళాలని ప్రత్యేకం జాగ్రత్తలు తీసుకోవాలి ఆర్థిక విషయాల్లో ముందుకెళ్ళాలని ప్రత్యేకం జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు కొంచెం జాగ్రత్తలు అధికంగా పాటిస్తే మీ యొక్క మానసిక వ్యవస్థ బాగా పనిచేసే ప్రతి అంశాలను కూడా చక్కటి ఫలితాలు ఇచ్చేదిగా ఉంటుంది విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాలు కూడా మీరు కొంచెం శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకెళ్తే చాలా మటుకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది మీకు సంబంధించి ప్రతి విషయాన్ని కూడా చాలా గోప్యంగా ఉంచుకోవడం అవసరం ఇవాళ శుక్రుడు యొక్క సంచారం అనుకూలంలోకి మారుతోంది ఇప్పటికే రవికుజులు అనుకూల స్థితికి వచ్చారు కదా బుధుడు ఆల్రెడీ అనుకూలమైన సంచారంలో ఉన్నాడు గురువు అనుకూలంగా ఉన్నాడు మళ్ళీ పునః కొంచెం మంచి స్థాయి ఫలితాలు క్రమక్రమంగా పెరుగుతూ ఉంటాయి ఇక్కడి నుంచి రాహువు శని సంచారం బాగుండలేదండి మీరు కొన్నాళ్ళ పాటు ఏదైనా సరే ప్రదోషకాలంలో శివార్చన శివాలయంలో 11 ప్రదక్షిణ చేసి లక్ష్మీ నృసింహకి రావలంబ స్తోత్రం పారాయణ చేసుకోవడానికి అలవాటు పడితే చాలా సమస్యలకి పరిష్కారాలు వెతుక్కోవడంలో కృతకృత్యులు అవుతారు మరి కొంచెం లాభజాటిగా కూడా అడుగు ముందుకేసే అవకాశం వస్తుంది మీ యొక్క ప్రయత్నాలని సానుకూలం అవుతూ ఉంటాయి అంతేకాకుండా గతం కంటే కూడా అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది చైతన్యం ప్రారంభమవుతుంది నేను చేయగలను నేను సాధించుకోగలను అనే ధీమా వస్తుంది ఎప్పుడైతే ఆ ధీమా వచ్చిందో మీరు చాలా చక్కటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళి సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది మిథున రాశి దైనందిన కార్యక్రమాలు కుటుంబ వ్యవహారాలు ఉద్యోగ వ్యాపార ఆర్థిక ఆరోగ్య విషయాలు అన్నింటిలోనూ కూడా మీకు క్రమక్రమంగా ఒక విధమైన దిగ్బంధన స్టార్ట్ అవుతుంది జన్మంలో రవి కుజులు అనుకూలమైన గ్రహాలు కాదు ఇప్పుడు శుక్రుడు ఏంలోకి వస్తున్నాడు వాహన ప్రమాదాలు కానీ కుటుంబ కలహాలు కానీ అవకాశం ఉంటుంది శుక్రుడు కళత్రకారకుడు భార్యా సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలను విని తద్వారా కొంచెం మానసికంగా ఇబ్బంది పడే అవకాశం వస్తుంది ఈ రోజున ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి మరి
శని సంచారం అనుకూలంగా ఉన్నా గురు సంచారం అనుకూలంగా ఉన్నా మిగతా గ్రహాల సంచార ప్రభావం చేత మానసికంగా శారీరకంగా ఇబ్బందులు బాగా వచ్చే అవకాశం ఉంది ఉద్యోగ విషయంగా వ్యాపార విషయంగా కూడా కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం దగ్గర అవుతూ ఉంటారు మిత భాషణ చాలా అవసరం ఓర్పు నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళాలి అందరితోనూ కూడా స్నేహపూర్వకంగా సంచారం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఈ రోజున మిథున రాశి వాళ్ళు ప్రాతకాలంలో తప్పనిసరిగా సుబ్రహ్మణ్య అష్టకం కాలభైరవ అష్టకం పారాయణ చేసుకుని బయటకు వెళ్ళండి ఆదిత్య హృదయం కూడా పారాయణ చేసుకోండి తద్వారా కొంచెం మన ప్రవృత్తి ధైర్యయుక్తంగా మారి మంచి జీవితానికి అవకాశాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది కర్కాటక రాశి దైనందిన కార్యక్రమాలు కుటుంబ వ్యవహారాలు అస్తవ్యస్తంగా నడుస్తూ ఉంటాయి శుక్రుడు లాభంలోకి వస్తున్నాడు చాలా మటుకు శుక్రుడు ద్వారా మంచి ఫలితాలు రావాలి కానీ వ్యయంలో ఉన్నటువంటి రవి కుజులు ఉన్నారే వాళ్ళు మీ యొక్క మానసిక వ్యవస్థని ఆలోచన తీరుని కొంచెం బైపాస్ చేస్తూ ఉంటారండి ముందు వెనక వెనక ముందు నడిపిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది తద్వారా కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది ఈ రోజున మీకున్నటువంటి గ్రహచార రీత్యా మరి ప్రాతకాలంలో మీరు తొందరపాటుగా ఎటువంటి కార్యక్రమాలు చేపట్టద్దు ఆదిత్య హృదయం సుబ్రహ్మణ్యాష్టకం పారాయణ చేసుకోండి ఈ రోజున మీకున్నటువంటి గ్రహచార రీత్యా ప్రతి అంశాన్ని కూడా మీరే కూలంకషంగా పరిశీలించుకుంటూ ముందుకు వెళ్ళాలి ఎవరి వ్యవహారాలను కలగజేసుకోవద్దు మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి అలా చేసుకోవడం మూలంగా చాలా మటుకు కార్యక్రమాల్లో లాభాలు పొందే అవకాశం ఉంది చాలా మంచి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది మంచి ఫలితాలు పొందే అవకాశం వస్తుంది సింహరాశి ఈ సింహరాశి వాళ్ళకి ఈ రోజున చాలా గొప్పగా కార్యక్రమాలు కూడా నడిచిపోతూ ఉంటాయండి దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి కుటుంబ విషయాలు బాగుంటాయి ఉద్యోగ విషయాలు బాగుంటాయి వ్యాపార విషయాలు బాగుంటాయి ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి విదేశీ నివాస ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాలు కూడా చాలా మటుకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శిస్తారు ఎప్పుడు ఎక్కడ ఏ పని ఎలా చేయాలో ఆ పనులు చేస్తూ ఈరోజున లాభాన్ని బాగా పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది మంచి జీవనం చేస్తుంటారు మంచి ఫలితాలు పొందే అవకాశం వస్తుంది ఉత్సాహంతో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది అంతేకాకుండా అందరూ సహకారం చేస్తుంటారు ప్రధానంగా అదొక లాభదాయకమైన అంశం ఈ రోజున తద్వారా మంచి జీవనం సాగించే అవకాశం వస్తుంది మంచి ఫలితాలతో మంచి జీవనం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది ఈ రోజున సింహరాశి వాళ్ళు ఇంకా మంచి ఫలితాలు పొందాలనే ఉద్దేశం ఉంటే కనుక దుర్గా సప్తశ్లోకి పారాయణ చేసుకోవడం చాలా అవసరం అని చెప్పేసి సూచన చేస్తూ ఉన్నాం కన్యారాశి ఈ కన్యారాశి వాళ్ళకి ఈ రోజున దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి కుటుంబ విషయాలు బాగుంటాయి ఉద్యోగ విషయాలు బాగుంటాయి వ్యాపార విషయాలు బాగుంటాయి ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి విదేశీ నివాస ప్రయత్నాలు బాగుంటాయి స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు బాగుంటాయి కోర్టు వ్యవహారాలు బాగుంటాయి రుణ వ్యవహారాలు బాగుంటాయి చాలా చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది అయితే వ్యయ రాహు సంచారం ఉందే కొంచెం మానసికంగా అప్పుడప్పుడు భయాన్ని కలగజేస్తూ ఉంటుంది మీకు ప్రత్యేకంగా చేసే సూచన ఏంటంటే ఈ సింహరాశి వాళ్ళు కన్యారాశి వాళ్ళు ఇరువురు కూడా ఈ రోజున అవకాశాన్ని పురస్కరించుకుని చాలా చక్కగా మరి రాహుకి సంబంధించి శాంతి మార్గం కోసం చెప్పేసి ఆ జగదమ్మను ఆరాధన చేసుకుని బయటకు వెళ్ళడం దుర్గా సప్తశ్లోకి పారాయణించుకోవడం మానసికంగా ఒత్తిడి అనిపించినప్పుడు ఈ యొక్క సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణ నమోస్తు అనేటువంటి వాక్యాన్ని చక్కగా ప్రచారం చేయడం అనేది పారాయణించుకోవడం చాలా అవసరం తులారాశి ఈ తులారాశి వాళ్ళకి ఈరోజున దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి కుటుంబ విషయాలు బాగుంటాయి ఉద్యోగ విషయాలు బాగుంటాయి వ్యాపార విషయాలు బాగుంటాయి ఆర్థిక విషయాలు బాగుంటాయి ఆరోగ్య విషయాలు బాగుంటాయి విదేశీ నివాస ప్రయత్నాలు బాగుంటాయి స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు బాగుంటాయి కోర్టు వ్యవహారాలు బాగుంటాయి రుణ వ్యవహారాలు బాగుంటాయి చాలా మటుకు ఈరోజున సమస్యలు లేనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటారు సమస్యలకు ముందుగా పరిష్కారం కనుక్కోవడంలో వాటిని అమలు చేయడంలో చాలా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది అయితే కొత్తగా విశేషమైన లాభాలు రావు మీరు స్టడీగా ఉండడం మూలంగా సమస్య లేక నడిచే అవకాశం వస్తుంది మీరు మీ పనులన్నీ కూడా స్వయంగా చూసుకోవడం మూలంగా మంచి లాభాలు పొందే అవకాశం వస్తుంది వృశ్చిక రాశి దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి కుటుంబ వ్యవహారాలు బాగుంటాయి ఉద్యోగ విషయాలు బాగుంటాయి అలాగే వ్యాపార విషయాలు బాగుంటాయి ఈ రోజున ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి విదేశీ నివాస ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాలు కూడా వృశ్చిక రాశి వాళ్ళకి కొంచెం సాధారణ స్థాయి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది వాళ్ళ గ్రహస్థితిలో ప్రత్యేకంగా జరిగినటువంటి మార్పులు ఏం లేవండి జన్మశని అట్లాగే ఉన్నాడు వృశ్చిక రాశి వాళ్ళకి పనులు ఆలస్యమవుతూనే ఉంటాయి అయితే చంద్రగురువుల యొక్క సంచార ప్రభావం చేత వృశ్చిక రాశి వాళ్ళు ప్రతి అంశాన్ని కూడా తెలివిగా కూలంకషంగా పరిశీలించుకుంటూ దాంట్లో ఎక్కడ సమస్య ఉంది ఆ సమస్యను మనం ఏ విధంగా పరిష్కరించాలి అనేటువంటి అంశం మీద బాగా దృష్టి కేంద్రీకరిస్తారు ఆ ప్రకారం చేత విజయాలు సాధించకుండా ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది చాలా లాభాలు పొందే అవకాశం ఉంది ధనురాశి
వృశ్చిక రాశి వాళ్ళు ధనురాశి వాళ్ళు ఇద్దరు కూడా మరి గురు రాహుల యొక్క సంచార అనుకూలం కోసం ప్రదోష కాలంలో శివాలయంలో ఒక 11 ప్రదక్షిణ చేయడం చాలా అవసరం అండి. ఇది కాకుండా మిగతా అన్ని అంశాలు కూడా ఈరోజున ఓర్పుగా అసలు ముందు స్టడీ చేయడం అలవాటు చేసుకోవాలి. మీరు ప్రతి కార్యక్రమాన్ని కనుక ఓర్పుగా కనుక స్టడీ చేస్తూ ముందుకు వెళ్తే చాలా విశేషమైన లాభాలు వచ్చే అవకాశం ఉంది. మీరు కనుక ఓర్పుగా లేకపోతే చాలా విశేషమైనటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం కనబడుతుంది. మీరు అవకాశాన్ని పురస్కరించుకుని ప్రాతకాలం నిత్య కృత్యాలు పూర్తి చేసుకుని తలజల్లేడు పూలు గణ అలాగే మారేడుదళం అలాగే గరిక వీటితో గణపతిని అర్చించి బయటికి వెళ్ళడం చాలా ఉత్తమం. ధనురాశి వారి షేర్ వ్యాపారులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇతరుల వ్యవహారాలు కలగ చేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. అది చాలా లాభదాయకంగా ఉంటుంది. మకర రాశి ఈరోజున చాలా చక్కటి ఫలితాలు అంతాయండి. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశ నివాసపరమైన ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో చాలా అనుకూలమైన ఫలితాలు పొందే అవకాశం ఉంది. చాలా సత్ఫలితాలు తీసుకుంటూ చాలా ఆనందంగా కాలక్షణం చేస్తారు. తద్వారా సుఖశాంతులు పొందే అవకాశం వస్తుంది. కుంభరాశి రాహుకేతుల యొక్క సంచారం మినహా మిగతా అనే గ్రహాల యొక్క సంచారం చాలా బాగుంది. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశ నివాసపరమైన ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా మటుకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈరోజున శుక్ర సంచారం చాలా అనుకూలంగా మారుతుంది. ఇప్పటికే రవి కుజులు చాలా అనుకూలమైన స్థానంలో వచ్చారు. శని లాభంలో ఉన్నాడు, గురువు భాగ్యం ఉన్నాడు. మకర రాశి వాళ్ళకి అబోవ్ యావరేజ్ ఫలితాలు చక్కగా వచ్చే అవకాశం ఉందండి. ఎందుకంటే చాలా ముఖ్యమైన గ్రహాలని కూడా లాభ భాగ్య రాజ్యస్థానాల్లో కోణాల్లో సంచారం చేస్తున్నాయి. ఈ కారణం చేత మొత్తం అంతా కూడా ఈరోజున వీళ్ళకి అనుకూల స్థితిని ఇచ్చేటువంటి గ్రహ సముదాయం చాలా బాగుంది. తద్వారా చాలా చక్కటి ఫలితాలు పొందుతూ ముందుకు వెళ్తూ ఉంటారు. మరి మీనరాశి ఈ మీనరాశి వాళ్ళకి ఈరోజున దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలని బాగుంటాయి. నూతన ప్రయోగాలు చేయడానికి అనుకూలమైన కాలం కాదు. విదేశ నివాసపరమైన ప్రయత్నాల్లో కూడా అనుకూలమైన స్థితి ఉంటుంది. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. తద్వారా సుఖశాంతులతో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహీన్మహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం దత్సతు.